మేడారం జాతర అంటేనే మొదట గుర్తొచ్చేది గిరిజనులు. సమ్మక్క సార్లమ్మలను తమ కులదేవతలుగా భావించి నిత్యం కొలుస్తూ ఉంటారు. కాకతీయుల కాలంలో మేడారం ప్రాంతంలో కరువు సంభవించింది. కప్పం కట్టలేమని మేడారం రాజు చేతులెత్తేయడంతో కాకతీయ రాజులు మేడారంపై దండెత్తారు. ఆ పోరాటంలో కాకతీయులను ఎదిరించి వీరమరణం పొందిన చరిత్ర సమ్మక్క సార్లమ్మది. అయితే ఆ చారిత్రక ఘట్టాలకు సంబంధించిన చిత్రాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే మహా ఉత్సవం మేడారం జాతర. 1000 ఏళ్లుగా ఈ జాతర కొనసాగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. గిరిజన దేవతల చరిత్రను తెలిపే చిత్రాలను అధికారులు మేడారంలోని ప్రభుత్వ కార్యాలయాలపై గీయించారు. ఈ చిత్రాలు ఇప్పుడు జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆదివాసీల సంప్రదాయాలకు అద్దం పట్టేలా ఈ చిత్రాలు ఉన్నాయి. మేడారం సమ్మక్క సారలమ్మలు కాకతీయ రాజులతో పోరాడిన వీరోచిత గాథను ప్రతిబింబించే బొమ్మలు ప్రముఖంగా ఆకట్టుకుంటున్నాయి. జాతరలోని ప్రధాన ఘట్టాలు ఈ చిత్రాల్లో ఉట్టిపడతాయి. ఆదివాసీ సంప్రదాయంలో జాతర ప్రారంభమయ్యే విధానంతో పాటు అడవి బిడ్డల బతుకు చిత్రాన్ని తెలిపే బొమ్మలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. ములుగు కలెక్టరేట్, ఐటీడీఏ గెస్ట్ హౌస్ తో పాటు మేడారంలోని ప్రభుత్వ కార్యాలయాల గోడలపై గీసిన బొమ్మలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయి. జాతరకు వచ్చే ప్రతి భక్తుడికి మేడారం చారిత్రక నేపథ్యం అర్థమయ్యేందుకే ఇలా గీయించామని అధికారులు చెబుతున్నారు. సమ్మక్క సారలమ్మ ఫ్యామిలీ అంతా కాకతీయులకు కొన్ని శిస్తు కట్టే దానికి వ్యతిరేకంగా పురాణ చారిత్రక వివరాలు ఉన్నాయి. అయితే వాళ్ళంతా గిరిజన సంస్కృతి, ఇది గిరిజన ప్రాంతంలో జరుగుతుంది. వారి ఆచార వ్యవహారాలు ప్రతిబింబించే విధంగా, ఇంకొకటి ఏంటంటే దీన్ని జాతీయ స్థాయిలో తీసుకెళ్లే విధంగా కూడా ఒకటి మనం అనుకోవచ్చు. ప్లస్ ప్రతి జాతరకు భక్తులు లక్షల సంఖ్యలో పెరుగుతున్నారే తప్ప ఇంకా దాన్ని ఇంకా అందుబాటులోకి తీసుకురావడానికి వారి జీవన విధానాన్ని, ఆచారాన్ని, సంస్కృతిని, అమ్మవారి యొక్క ప్రాశస్త్యాన్ని తెలపాలనే ఉద్దేశంతో ఫస్ట్ టైం ఈసారి మేడారం ఏరియా అంతా చిత్రకళలతో చేయడం జరిగింది. ఇదివరకే ఉన్న గిరిజన మ్యూజియంతో పాటు కొత్తగా గీసిన ఈ చిత్రాలు సమ్మక్క సారలమ్మ వైభవాన్ని కళ్లకు కట్టినట్లు చెబుతూ ఉండడంతో ఈ చిత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సమ్మక్క సారలమ్మ జాతర వేళ భక్తుల మదిలో ఆలోచనలు రేపుతున్నాయి. మేడారం పేరు వినగానే అందరికీ బంగారం గుర్తుకొస్తుంది. బెల్లాన్ని బంగారంగా పిలుచుకునే అరుదైన సంప్రదాయం ఇక్కడే సొంతం. కానీ ఇప్పుడు మేడారంలో బెల్లం నిజంగానే బంగారమైపోయింది. బెల్లం ధర పైపైకి ఎగబాకింది. ఈ సీజన్లో ఉండే డిమాండ్ను వ్యాపారులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. గిరిజనుల అతిపెద్ద జాతర మేడారం. దక్షిణాది కుంభమేళగా ఈ ఉత్సవాన్ని అభివర్ణిస్తారు. నెల రోజుల ముందు నుంచే భక్తులు మేడారం బాట పడతారు. సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లించుకోవటానికి పసుపు, కుంకుమ, చీర, సారలతో పాటు బెల్లాన్ని కూడా నైవేద్యంగా సమర్పిస్తూ ఉంటారు. ఈ బెల్లాన్ని భక్తులు బంగారం అని పిలుస్తారు. కోరికలు తీరడానికి కొందరు, కోరికలు తీరినందుకు మరికొందరు నిలువెత్తు బంగారాన్ని అమ్మల గద్దెల వద్ద సమర్పిస్తూ ఉంటారు. ఈసారి కూడా జాతర సమీపిస్తూ ఉండటంతో మేడారం గడిచిన నెల రోజుల నుంచి జనసంద్రమవుతుంది. బంగారాన్ని వనదేవతలకు సమర్పించేందుకు భక్తులు క్యూ కడుతున్నారు. ఇదే అదునుగా మేడారంలో బెల్లం వ్యాపారులు భక్తులను అందిన కాడికి దోచుకుంటున్నారు. భక్తుల నమ్మకాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. కిలో బెల్లంపై బహిరంగ మార్కెట్లో కన్నా 20 రూపాయల దాకా వసూలు చేస్తున్నారు. అంది వచ్చిన అవకాశాన్ని ఆదాయంగా మలుచుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లో కిలో బెల్లం 60 రూపాయల దాకా పలుకుతోంది. కానీ మేడారం జాతర సందర్భంగా కిలో బెల్లం 80 రూపాయలకు విక్రయిస్తున్నారని భక్తులు వాపోతున్నారు. మేడారం ప్రధాన జాతరకు ఇంకా వారం రోజులే ఉండటంతో ఇప్పటి నుంచే నిత్యం సమ్మక్క సారలమ్మల గద్దెలకు వస్తున్న భక్తులు అమ్మవార్ల నైవేద్యం కోసం తప్పనిసరిగా బెల్లం కొనుగోలు చేయాల్సి వస్తుంది.
వ్యాపారులు ఇదే అదునుగా భారీగా రేట్లు పెంచి అమ్ముతున్నా అధికారులు పట్టించుకోవటం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. కోట్ల మంది లక్షల మంది భక్తుల మనోభావాలు సమర్పించే బంగారానికి ఫిక్స్డ్ రేటు పెట్టడమే కాకుండా కౌంటర్ విజిలెన్స్ హైలీ విజిలెన్స్ పెట్టి అంటే భక్తులకు ఈ ధరల్లో మేము ప్రభుత్వం ముందుకొచ్చి ఈ ధరల్లోనే ప్రైవేటు వ్యక్తులైనా లేదా ప్రత్యేక ఏజెన్సీ సంస్థలైనా లేదా ప్రభుత్వమే నేరుగా రంగంలో దిగి మేడార ప్రాంతం కాకుండా వివిధ ప్రాంతాలలో బంగారం గనక తక్కువ ధరలకు పెడితే లక్షల మంది భక్తులు తల్లివారికి వాళ్ళు నిలువెత్తు బంగారం ఇస్తూ ఎంతో వాళ్ళ గిరిజనుల కాకుండా గిరిజనేతరులే లక్షల మంది వస్తారు కాబట్టి మా ఇలవెల్పు మొక్కులను తీర్చుకోవడానికి పాలకులు ఫిక్స్డ్ రేట్లు పెట్టి మేమందరం బంగారాన్ని సమర్పించుకునేటువంటి ఒక విధంగా సరైనటువంటి రేట్లు నిర్ణయించాలని ఆ జిల్లా యంత్రాంగాన్ని మేము కోరుతున్నాం. మహారాష్ట్రలోని పూణేతో పాటు నాందేడు నుంచి వరంగల్లోని బీట్ బజార్ కు బెల్లాన్ని వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు. భారీ లారీలు కంటైనర్లలో టన్నుల కొద్దీ బెల్లాన్ని తీసుకొస్తారు. ఇప్పుడు మేడారం జాతర సమయంలో బెల్లానికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. జాతర మొత్తం బెల్లం చుట్టూరా తిరుగుతోంది. దీంతో వరంగల్ బీట్ బజార్ నుంచి స్థానిక వ్యాపారులు బెల్లాన్ని మేడారానికి తరలిస్తున్నారు. అమ్మవార్ల దర్శనం కోసం వచ్చిన భక్తులకు బెల్లం కొరత ఉందని చెబుతూ కిలో బెల్లం 80 రూపాయలకు అమ్ముతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. నా ఎత్తు బెల్లం కూడా ప్రతి సంవత్సరం నేను సమర్పిస్తాను, కాకపోతే ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం ఉన్న రేట్ల కన్నా ఈ సంవత్సరం రేట్లు చాలా ఉన్నాయి. దానివల్ల చాలామంది ప్రజలు కొనలేకపోతున్నారు కాబట్టి గవర్నమెంట్ కానీ ఆఫీషియల్స్ కానీ దీని మీద కొంచెం శ్రద్ధ తీసుకొని ఇలాంటి రేట్లు పెరగకుండా ఒకటే రేటు ఉండేటట్టు చూడాలని నా మనం. వరంగల్కి వెళ్ళి బంగారంగా కొలిసే బెల్లం కొనడానికి వెళ్తే 33 రూపాయలకు అమ్మాల్సిన బంగారం 43 రూపాయలు చెప్తున్నారు. ఎందుకంటే ఈ మేడారం జాతర పరంగా రేట్లు పెంచామని చెప్తున్నారు. ఇట్లా పెంచడం వల్ల ఏమవుతుందంటే బంగారం కొనలేక అత్యంత మహిమగల బంగారం కాబట్టి కంపల్సరీ కొనాల్సి వస్తుంది మేడారం మొక్కు సమర్పించుకోవడానికి. కానీ సామాన్య ప్రజలు కొనలేని స్థితిలో ఉన్నారు, మేము కూడా కొనలేకుండా ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం దీని మీద కొంచెం దృష్టి సారించి దాన్ని యథావిధిగా సామాన్య రోజుల్లో అమ్మేదరికి అమ్మి. అధికారులు పట్టించుకోకపోవటం వల్లే వ్యాపారులు తమ ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారని భక్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు ఇకనైనా కళ్లు తెరిచి ధరలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మేడారం పరిసర గ్రామాల ప్రజలతో పాటు భక్తజనం కోరుతున్నారు. మేడారం మహాజాతరలో ఎవర్గ్రీన్ స్పెషల్ బెల్లమే. భక్తులు అమ్మవార్లకు ఇష్టమైనటువంటి బెల్లాన్ని బంగారంగా సమర్పిస్తారు. అయితే వ్యాపారులు దీనిని క్యాచ్ చేసుకుంటున్నారు. బెల్లం రేట్లను ఇష్టం వచ్చినట్టు పెంచుతూ భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కేజీ 30 రూపాయలు అమ్మాల్సినటువంటి బెల్లాన్ని 80 రూపాయలకు విక్రయిస్తూ భక్తులను నిలువునా దోచుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బెల్లం ధరలపై నియంత్రణ తేవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ జగదీష్తో